హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు నేను మీకు వెజ్ రోల్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. మనం దీనికి సగం కప్పు మైదా, సగం కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే గోధుమ పిండి ఒకటే తీసుకుంటున్నానండి. గోధుమ పిండి మనం ఒక కప్పు తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని తగినంత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అలా అయితే చపాతీలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు మనం ఒక క్లాత్ కానీ ఏదైనా గిన్నె కానీ బోరించి పెట్టుకోవాలి గాలి తగలకుండా. ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ కోసం తయారు చేసుకుందామండి. ఒక బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే 1 ఇంచు అల్లం తరుగు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లము, 2 పచ్చిమిర్చి కూడా మనం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగగానే 1 చిన్న కప్పు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. కొద్దిగా వేగగానే 1/2 కప్పు క్యాబేజీ, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 కప్పు క్యాబేజీ, 1 కప్పు క్యారెట్ వేసుకోవచ్చు. ఇందులో స్టఫింగ్ మనం మార్చుకొని కూడా వేసుకోవచ్చు అండి. పచ్చి బఠానీలు ఉడికించుకొని వేసుకోవచ్చు. లోపల వెజ్ ఏదైనా మనం మార్చుకొని వేసుకోవచ్చు. 1-7 నిమిషాల పాటు బాగా స్టవ్ సిమ్ మీడియంలో ఉంచి వేయించుకోవాలి. ఇప్పుడు 2 ఆలుగడ్డలు మనము ఉడికించుకొని మెత్తగా మెరిపి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ 5-6 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత 5-6 నిమిషాల పాటు మళ్ళీ స్టవ్ మీడియంలో ఉంచి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చపాతీ పిండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు ఇలా బాగా నొక్కుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనము పూరీ పిండి కన్నా పూరీకి తీసుకుంటాం కదా మనము ముద్దలు, అంతకన్నా కొద్దిగా పెద్దగా తీసుకొని పూరీ కన్నా కొద్దిగా పెద్దగా చేసుకొని కాల్చుకోవాలండి. మనం పెంక మీద వేయగానే ఇలా చిన్నగా బబుల్స్ లాగా రావాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలా అయితే చపాతీలు మెత్తగా బాగా వస్తాయి. ఒక సైడు ఎక్కువగా కాల్చుకోవాలి, ఒక సైడు తక్కువగా కాల్చుకోవాలి. మిగతా చపాతీలు కూడా ఇలాగే కాల్చుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ మైదా పిండి 1 గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనము తక్కువ కాల్చిన సైడ్ కిందికి వేసుకొని ఎక్కువ కాల్చుకున్న సైడ్ పైకి పైపుకు వచ్చేటట్టుగా పెట్టుకొని మనం స్టఫింగ్ కోసం తయారు చేసుకున్నాం కదా. ఇది మనము లోపల ఇలా చపాతీలో ఒక పక్కన పెట్టుకోవాలండి. మరి మధ్యలో కాకుండా కొద్దిగా చివరిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీ మలుచుకోవాలి. మలుచుకొని సైడ్ల నుంచి మనం మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇలా సైడ్ల నుంచి మలుచుకొని ఇంకో వైపుకు ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని చివరిగా మళ్ళీ చివరిలో ఇలా మైదా పిండి రాసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, ఇవి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము పెంక మీద కాల్చుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి, మన ఇష్టము. నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కసారి 3-4 కాల్చుకోవచ్చు. స్టవ్ మీడియంలో ఉంచి కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా కొద్దిగా కలర్ రాగానే తీసేసుకోవాలి. మిగతాయి కూడా ఇలాగే కాల్చుకోండి. మనకు మెత్తగా ఉండాలనుకుంటే హాట్ బాక్స్లో పెట్టుకోండి. మామూలుగా పైనుంచి లేయర్ క్రిస్పీగా ఉండాలంటే మామూలు బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇలా మనం లంచ్ బాక్స్లో పెట్టివచ్చండి. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరినాయో కామెంట్లో తెలపగలరు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు.